హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు నాడి ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథ్స్ పేపర్, అంటే మ్యాథ్స్ క్వశ్చన్లు అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి, వాటిని అనాలిసిస్ చేసి మనం నెక్స్ట్ ఏ విధంగా మనం ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఇది సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్ అండి. ఈరోజు వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకైతే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఎక్కువగా వేస్తున్నాడు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చే క్వశ్చన్స్ అనేవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే, ప్రిన్సిపల్ అనేది 12,000 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% ఇచ్చాడు, టీఏమో అంటే టైం 2 సంవత్సరాలు ఇచ్చాడు, టీఏమో 2 ఇయర్స్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్గా మనం చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఈ 12,000లో 10% ఎంత అవుతుంది, ఇంకోండి అంటే షార్ట్కట్ చెప్తున్నాను డైరెక్ట్, ఈ 12,000లో 10% అంటే ఇంకోండి 1200 అవుతుంది. ఫస్ట్ ఇయర్కి 1200, మళ్ళీ ఇంకో సెకండ్ ఇయర్కి ఇంకో 1200 అవుతుంది. ఓకే, ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీపై వడ్డీ, అంటే వడ్డీపై వడ్డీ కట్టేది మనకి చక్రవడ్డీ అనమాట. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు. ఈ అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన అమౌంట్ మీద సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది కదా, అంటే ఈ 1200 మీద మళ్ళీ ఇంకో 10%, అంటే 10% ఆఫ్ 12,000 ఈజ్ ఈక్వల్, ఇందులో 10% ఎంత అవుతుంది, 120, మొత్తం ఎంత అవుతుంది, 2400 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 2520. ఓకే, ఇది మనకి షార్ట్ కట్ అనమాట. ఇంకా లేదు ఇంకో విధంగా చేస్తానంటే చూడండి, 10% + 10% + 10×10/100 అనమాట, ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతే 10 + 10 ఎంత, 20 + 1 21%, డైరెక్ట్గా మనకి ఎంత వస్తుంది, 21%. ఈ 21% ఆఫ్ ఇలా కట్టండి, ఇలా కట్టేసినా మనకి ఇదే సేమ్ వాల్యూ వస్తుంది అనమాట, 2520. లేదు నేను ఫార్ములా బేస్ మీద వెళ్తాను అనుకుంటే ఇంకోండి 12,000 × మనకి ఏం కావాలి ఇక్కడ, 1 + 10 ఇంకోండి 1 + R/100 / T అనమాట, ఇంకోండి 0 0 క్యాన్సిల్, ఇట్ మీన్స్ 11/10 హోల్ స్క్వేర్ కదా, అంటే 2 times హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకోండి 0 0 0 0 క్యాన్సిల్, ఇక్కడ 11 11 are 121 121 × ఇక్కడ 120, ఇక్కడ 0 12 1 are 12 అంటే 2 1 12 12 2 24 + 125 2 12 1 are 12 ఇక్కడ ఏమవుతుంది 12 1 are 12 + 2 14 ఎంత వచ్చింది మనకి, ఇది వచ్చింది ఏంటి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ వచ్చింది మనకి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, అమౌంట్కి ఫార్ములా చేసాం. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, అమౌంట్లోంచి ప్రిన్సిపల్ మనం సబ్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే 14,520 - 12,000 అప్పుడు ఏమొస్తుంది, 2,500. అంటే ఇన్ని విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సింపుల్గా మనకి ఏంటి, 10 + అంటే x + x + x × x/100 అంటే మొత్తం 21% వస్తుంది. ఈ 21% ఆఫ్ 12,500 చేస్తే మనకి కాంపిటెన్స్ వచ్చింది. సింపుల్గా అలా చేసుకోండి, ఇంత ఇన్ని ఫార్ములాస్ అయితే యూజ్ చేసి చేసిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, రేషియో ఆఫ్ A:B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 11:5. రేషియో ఆఫ్ ఏజెస్ అనమాట, రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A అండ్ B ఎంత ఇచ్చాడు, 11:5 ఇచ్చాడు. సమ్ ఆఫ్ ఏజెస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ఏజెస్ ఇజ్ ఈక్వల్ టు 80 అన్నాడు. అయితే ఏ యొక్క ఏజ్ కావాలన్నాడు మనకి. సింపుల్గా మనకు తెలుసు ఏం చేస్తాం, 5 ఇంకోండి 80/16 16 5 అంటే ఇక్కడ 16x + x అంటే ఒక x ఎంత వచ్చింది, 5 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క ఏజ్ అంటే 11 5 ఎంత వస్తుంది మనకి, 55. సింపుల్గా మనం చెప్పాలంటే ఏ యొక్క ఏజ్ కావాలన్నాడు, అంటే 11, అంటే 11 యొక్క మల్టిపుల్ ఆప్షన్లో ఎక్కడుందో చూడండి. ఒకే ఒక ఆప్షన్ ఉందనుకోండి 11 యొక్క మల్టిపుల్, అదే మీరు పెట్టేయచ్చు, మనకి క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ 2 ఉన్నప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, అంటే సింపుల్గా చెప్పాలంటే 80 ఉంది అనమాట, 80 అనే నెంబర్ని 11 parts 5 parts డివైడ్ చేసేది, అంటే 11 parts వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు అనమాట. టోటల్ పార్ట్స్ 16 + 5 ఎంత అవుతుంది, సారీ 11 + 5 ఎంత అవుతుంది మనకి, 16 5 అంటే ఒక పార్ట్ 5 అయితే 11 parts ఎంత అవుతుంది, 55. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ 11 యొక్క మల్టిపుల్ అనేది ఆప్షన్లో ఒకటే ఉంటే మనకు ఆన్సర్ అనేది వెంటనే పెట్టేవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇంకోండి రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్
3:4:5 ఇచ్చాడు. 3:4:5 ఇచ్చాడు అంటే గ్యారెంటీ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ పెరిమీటర్, పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు. దీన్ని ఏమనుకుంటాం మనం, 3x 4x 5x అనుకోండి. పెరిమీటర్ ఇచ్చాడు కదా, 3x + 4x + 5x ఇజ్ ఈక్వల్ టు 36. 3x + 4x + 5x = 12x = 36. 12 1s are 12, 3s x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 3. అంటే 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. అంటే సైడ్స్ వచ్చాయి కదా. ఇది ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు కావాల్సింది ఏంటి, ఏరియా అడిగాడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా అది ట్రయాంగిల్ అయినా సరే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, అంటే ఆఫ్ బీహెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇంకోండి ఇలా చూసుకున్నట్లయితే బేస్ ఏదో అనుకోవచ్చు, ఎక్కువగా ఎక్కువగా ఏదైతే లెంత్ ఉందో దాన్ని మనం హైపోటెనస్ అనుకుంటాం. ఇంకోండి బేస్ ఏమో 12, హైట్ ఏమో ఇంకోండి, ఏరియా ఎంత అవుతుంది, 1/2 × 9 × 12 2 6 = 54 cm² ఏరియా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ 7 వస్తువులను 18 రూపాయలకి, ఇంకోండి ఇక్కడ అర్థం, 7 వస్తువులను 18 రూపాయలకు అమ్మితే 40% ప్రాఫిట్ వచ్చిందంట. ఏది వచ్చింది, 40% ప్రాఫిట్ వచ్చింది క్వశ్చన్. అయితే ఒక ఆర్టికల్, ఒక వస్తువు కొన్న ధర ఎంత అడిగాడు, 7 వస్తువులను 18 రూపాయలకు అమ్మడం వల్ల 40% ప్రాఫిట్ వచ్చిందనమాట. ప్రాఫిట్ వస్తే మనకు కావాల్సింది ఏంటి, ఒక వస్తువు యొక్క కొన్న ధర కావాలన్నాడు. 7 వస్తువుల యొక్క కొన్న ధర కాదు, ఒక వస్తువు యొక్క కొన్న ధర కొన్న వేళ మనకి కావాలన్నాడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్ మనం 100% కొంటాం. 100% కొంటే మనం అంటే ఇప్పుడు కూడా మనం కొన్న వేళ ఇప్పుడు కూడా 100% అనుకోండి, మనం ఎంత కమ్మం అమ్మితే మనం ఎంత లాభం వచ్చింది, 40% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 + 40 అంటే 140% మనం అమ్మినట్టు. అంటే ఇంకోండి 140% అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, 18 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, 100%. ఇంకోండి 100% కావాలంటే ఏం చేయాలి, ఇంకోండి ఇక్కడ ఉన్న వాల్యూ కావాలి, మనకు తెలియదు కదా, మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇంకోండి 18 × 100/140 ఇది ఏంటి, 7 వస్తువులది. అదే ఒక వస్తువు కావాలంటే / 7 ఇంకో ఇంటూ 7 చేయాలి. ఇంకోండి 0 0 క్యాన్సిల్, 2 2 5s are 2 7s are 18 5s are 90 90/49 అండి, వచ్చింది మనకి 90/49 వచ్చింది. మనకి క్యాల్కులేట్ చేసుకుంటే నియర్లీ ఎంత వస్తుంది, 1.8 ఇలా వస్తుంది, 1.8 or 9. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 140% వాల్యూ మనకి 18 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది. ఇక్కడ కింద ఎందుకు 7 వేసామంటే మనకి 7 వస్తువుల కొన్న ధర అనమాట. మనకు కావాల్సింది ఏంటి, ఒక వస్తువు కొన్న ధర కావాలన్నాడు, అందుకే / 7 × అంటే డినామినేటర్లో ఇంటూ 7 అయితే వేయడం జరిగింది. మనకు ఆన్సర్ ఏమో 1.8 రూపీస్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాథ్స్ పరంగా చూసినట్టు క్వశ్చన్ అయితే చాలా ఈజీగానే వస్తున్నాయి, కాకపోతే టైం సరిపోవట్లేదు అని అంటున్నారు. ఇలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కొంచెం ఫాస్ట్గా ఒక క్వశ్చన్ని ఒకసారి చేసి ఆన్సర్ తెప్పించగలిగేటట్లు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే మనం అన్ని క్వశ్చన్లు చూడలేం. ఓకే, ఎందుకంటే అందరూ కూడా మ్యాథ్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు, కాబట్టి అందులో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉండడం అయితే నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 42 వస్తువుల కొన్న ధర 36 వస్తువుల అమ్మిన వెలకు సమానం. అయితే మనకు కావాల్సింది ఏంటి, లాభం ఎంతని అడిగాడు. ఇప్పుడు చూడండి, 46 వస్తువుల కొన్న ధర అంటే కాస్ట్ ప్రైజే కదా, దీనికి ఈక్వల్ 36 వస్తువులు అమ్మిన వాళ్ళకి. ఇంకోండి ఆ ఎస్పీని తీసుకొచ్చేయండి, ఇంకోండి అక్కడ మల్టిప్లై చేస్తుంది, వస్తే డివిజన్ చేస్తుంది, 36 by 42. సిపి ఎంత, 36 రూపాయలు కొన్నాం, 42 రూపాయలు కమ్మా, మనకేమొస్తుంది, తక్కువకొని ఎక్కువ కమ్మా అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది, 42 - 36 ఇట్ మీన్స్ 6. ప్రాఫిట్ 6, మనకు కావాల్సింది ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి, CP × 100, 6 6s are 116, ఇంకోండి 6 1s are 616s are ఇంకా ఎంత మిగులుతుంది, 6 6s are 96,
రిమైండర్ ఏమో 4 అంటే 4/6 2 1 2 3 ఇట్ మీన్స్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 69 2/3% వచ్చింది. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. లేదు ఈ విధంగా నేను రాసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతానంటే చూడండి 46 42 36 42 పక్కన ఏముంది కొన్నధార ఉంది ఇంకోండి కొన్నధార ఇక్కడేమో అమ్మిన వేళ ఇవి అమ్మిన వేళ కాదండి క్రాస్ మల్టిప్లైజింగ్ ఇలా రాసుకోండి. ఇప్పుడు కొన్నధార ఎంత అవుతుంది 36 అమ్మిన వేళ ఎంత అవుతుంది 42 అంటే 36 రూపాయలు కొన్నాం 42 రూపాయలకి అమ్మాం అంటే మనకి 6 రూపాయలు లాభం వచ్చింది ఇంకోండి. ఇలా చేసుకుని మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే ఆ విధంగా సాల్వ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా ఇస్తున్నాను అండి ఎక్కువ క్వశ్చన్స్ ఒక అంటే నియర్లీ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు మరి ఎక్కువ కాదు 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అందరూ చేయగలరు. సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే అందరూ కూడా చేయగలరు. మీరు మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య రిలేషన్ ఉంటాయి కదండి ఆ క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఇంకా మనకి మెన్సురేషన్కి వచ్చేసరికి ఫార్ములాస్ మెయిన్గా చెప్పే ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ ఒకసారి చూసుకుని వెళ్ళిపోండి. రివిజన్ అంటే ఒక రివిజన్ లాగా చూసుకున్నట్లయితే మీకైతే ఈజీగా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే సైడ్ ఆఫ్ క్యూబ్ అంటే ఘనం యొక్క ఒక భుజం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్ ఇచ్చాడు. ఘనం యొక్క భుజం ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. మనకు ఫార్ములా ఏంటి 6a² అంటే 6 × 4 × 4 4 4 16 16 6 96 సెంటీమీటర్స్. అదే వాల్యూమ్ కావాలనుకోండి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూ అంటే 4 క్యూబ్ 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్ అండి. క్యూబ్ వాల్యూమ్ కదా సెంటీమీటర్ క్యూబ్. అదే లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి ఫార్ములేటి 4a² 4a² సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4 × 4 అంటే ఇక్కడ 64 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే ఇది మనకి సైడ్ ఆఫ్ అంటే ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అయితే 4a² మొత్తం వైశాల్యం కావాలనుకుంటే 6a² క్యూబ్ అదే ఘనం యొక్క వాల్యూమ్ కావాలంటే ఏంటి వాల్యూమ్ ఘన పరిమాణం కావాలంటే ఏ క్యూబ్ అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి మనకైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు x² - 11x + 18 = 0. మనకు కావాల్సింది ఏంటి సమ్ ఆఫ్ రూట్స్ అండి. ఎప్పుడో మనం చిన్నప్పుడు నేర్చుకోవాలి 7th క్లాస్లోనో నాకు తెలిసి 6th క్లాస్లో వచ్చి ఉంటాయి. ఇది సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి α+β సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి మనకి మైనస్ బీ బై ఏ. ఈ ఈక్వేషన్లో ఎలా రాసుకోవచ్చు 1x² + -11x అండి. అంటే ఇక్కడ బి అంటే ఎంత వస్తుంది -11 వస్తుంది. ఓకే ఇంకోండి -11 × x + 18 = 0. ఇక్కడ ఏ అంటే x² పక్కన ఎంత ఉంది ఒకటి ఈక్వేషన్ 1 బి అంటే ఎంత ఉంది -11 సి అంటే ఎంత ఉంది 18 ఉంది. ఓకే ఈ విధంగా రాసుకుంటే మనకు కావాల్సింది ఏంటి -B/A. బి అంటే ఎంత ఇచ్చాడు మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే 1 -(-) ఏమవుద్ది ప్లస్ అంటే 11 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏది వచ్చింది ఇంకోండి -B/A. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కావాలంటే ఏం చేయాలి ఇంకోండి ప్రొడక్ట్స్ ఆఫ్ రూట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి α × β = c/A. సి అంత ఇచ్చాడు మనకి 18 ఇంకోండి సి అనేసి మనకి 18 ఇచ్చాడు 18/1 = 18 సమ్ ఆఫ్ ది రూట్స్ అయితే α+β = -B/A. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ α × β = c/A. ఓకే అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకోండి +E = 0 ఇలా అంటే ఈ విధంగా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి అడిగితే సమ్ ఆఫ్ ది రూట్స్ అడుగుతాడు ఫార్ములా -B/A. అడిగితే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడుగుతాడు ఫార్ములా ఏంటి మనకి c/A. ఓకే ఆ ఫార్ములాస్ అయితే రిమెంబర్ చేసుకోండి ఎందుకంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అలాంటివి మనం విడిచిపెట్టకూడదు. నెక్స్ట్ చూడండి ఒక వస్తువును 2 లక్షలు కొన్నాడు ఎంత కొన్నాడు సిపిఎంఓ 2 లక్షలు ఇచ్చాడు ఎస్పిఎంఓ 8 లక్షలు అన్నాడు అంటే 2 లక్షలు కొన్నాడంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వస్తువును 2 లక్షలు కొన్నాడు ఎంతకు అమ్మాడు 8 లక్షలకు అమ్మాడు అంటే మనకి తక్కువ కొన్నాడు ఎక్కువ కమ్మాడు ప్రాఫిట్ ఎంత వస్తుంది 8-2 = 6 లక్షలు ప్రాఫిట్. మనకు కావాల్సింది ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అడిగాడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి ప్రాఫిట్ బై సిపి × 100 ఇంకోండి
టూ త్రీ చేయండి, త్రీ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతా వచ్చింది 300%. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మన కాంపౌండ్ నుంచి మీరు ఇచ్చాడని చెప్పారు కొంతమంది. పిఏమో 10,000, ఆర్ఏమో 10%, టీఏమో 2 ఇయర్స్. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైన్ చేయమని చెప్పాడు. మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ఇంకోండి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైన్ చేయమన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, ఇంకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇంకోండి ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఎక్స్ అంటే 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100, 0 0 0 0 క్యాన్సిల్, 10 ప్లస్ 10 ప్లస్ 1 1 ఇంటూ 1 కదా, అంటే 21%. ఇందులో 21% మనం ఫైన్ చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది? 2100. సింపుల్గా మనం చేసేవచ్చు అన్నమాట. లేదు ఫార్ములా యూజ్ చేస్తానంటే ఇంకోండి 10,000 ఇంటూ 1 ప్లస్ ఇంకోండి 10 బై 100. ఇలా చేసుకుంటే 10,000 ఇంటూ 11 బై 10 ఇంకోండి 0 0 క్యాన్సిల్, 1 బై 10, 10 1 10 ప్లస్ 1 11 బై 10 ఇంకోండి 11 బై 10 హోల్ స్క్వేర్ కదా, అంటే 2 సార్లు రాసుకోవచ్చు. 0 0 0 0 క్యాన్సిల్, 11 11 సార్ 121 ఇంటూ 100. ఏమొచ్చింది మనకి? అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్లోంచి అంటే 12,100 నుంచి మనం ఏం చేయాలి, ఇంకోండి ఈ ప్రిన్సిపల్ తీసామనుకోండి, ఏమొస్తుంది 2100 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకోండి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీను మీడియన్ 3 ఈ ఫార్ములాస్, 2D అండ్ 3D ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకా చూసుకో మెయిన్గా ఇంకా పిరమిడ్, ఇంకా కోన్ ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి కదండి, ఆ ఫార్ములాస్. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అండి, బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా, కాస్ థీటా, లేదా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆ విధంగా ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, అంటే ఇంతవరకు కూడా మనం చెప్పినటువంటి వాటిలో ఎక్కువగా మనకి పర్సంటేజ్ నుంచి కొంచెం తక్కువ వస్తాయి, కాంపౌండ్ నేషన్ నుంచి అయితే మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా రీజనింగ్ పరంగా వస్తే, రీజనింగ్ అన్నీ ఈజీగానే ఉంటాయి అని చెప్పారు. రీజనింగ్ క్వశ్చన్స్ అయితే మనం సేకరించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.